ప్రతిది ఉచితం ఉచితం అని చెప్పి జనాలని సోమరిపోతులుగా తయారు చేస్తున్నారని ఒక ప్రధానమైన విమర్శ ఉంది ఒకటి రెండోది విద్యా వైద్యం అనేది ప్రతి సామాన్యుడికి చాలా భారమైన ఇది వాళ్ళ ఇన్కమ్ లో దాదాపుగా 50% అబో విద్యా వైద్యానికి కేటాయించాల్సి వస్తుంది ఎందుకు ఫీజు నియంత్రణ చట్టంపైన దృష్టి సారించలేదు రెండోది విద్యా రంగానికి ఇప్పటికీ కూడా బడ్జెట్ లో 10% కూడా నిధులు కేటాయింపు అనేది జరగట్లేదు ఎందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యా వైద్యం మీద దృష్టి పెట్టట్లేదు దాన్ని ఎందుకు ఉచితంగా అందించలేకపోతున్నారు రైట్ రైట్ ఇట్స్ ఎ వెరీ గుడ్ క్వశ్చన్ ఐ విల్ ఆన్సర్ నంబర్ 1 విద్యా వైద్యం విద్య మీద తెలంగాణ ప్రభుత్వం బాగా కాన్సంట్రేట్ చేసింది వైద్యం మీద కూడా కాన్సంట్రేట్ చేసింది తొలి దశలో మొదటి 5 ఏళ్లలో మేము రైతు మీద త్రాగునీరు మీద సాగునీరు మీద వ్యాపార రంగాన్ని విద్యుత్ రంగాన్ని బలోపేతం మీద దృష్టి పెట్టాం తెలంగాణ వచ్చినాడు ఈ రాష్ట్రంలో ఇన్వర్టర్లు కన్వర్టర్లు జనరేటర్లు మన ఎన్టీవీ ఆఫీస్లో కూడా జనరేటర్ నడిస్తేనే స్టూడియో నడిచేది ఇవాళ జనరేటర్ అవసరం లేదు మీకు కూడా డీజిల్ బిల్లు తగ్గింది మీకు కూడా మెయిల్ చేసింది తెలంగాణ ప్రభుత్వం అదేవిధంగా మన ఇంట్లో ఇన్వర్టర్ ఉండేది బ్యాటరీలు లేవు ఈరోజు అది కూడా తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక మాయమైనవి వ్యవసాయ రంగం ఎట్లా బలోపేతమైందో మీకు తెలుసు నేను మళ్ళీ మళ్ళీ చెప్పి విసిగించాను రైతు ఆత్మహత్యలు తగ్గించాం ఈ సెకండ్ టర్మ్లో విద్యా వైద్యం మీద దృష్టి పెట్టాం వైద్యం మీద మీరు ఒకసారి గమనిస్తే గ్రామాల్లో పల్లె దవాఖానాలు పట్టణాల్లోని బస్తీలలో బస్తీ దవాఖానాలు పెట్టి బస్తీలోనే ఇలా వాళ్ళకు వైద్యం అందుబాటులోకి తెచ్చాం 500 బస్తీ దవాఖానాలు 3700 పల్లె దవాఖానాలు పెట్టిన తర్వాత ప్రాథమిక వైద్యం బలోపేతం చేసినాం ప్రతి నియోజకవర్గానికి 100 పడకల ఆసుపత్రి శాంక్షన్ చేశాం ప్రతి జిల్లాకు మెడికల్ కాలేజ్ ఇచ్చి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని అందుబాటులోకి తెచ్చాం హైదరాబాద్ నలుదిక్కుల 4 సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు వరంగల్లో 2000 పడకల హెల్త్ సిటీ హైదరాబాద్ నిమ్స్ను 4000 పడకలకు అప్గ్రేడ్ చేసినాం 70 ఏళ్ల కాంగ్రెస్ తెలుగుదేశం పాలనలో అదే గాంధీ గదే నిమ్సు గదే ఉస్మానియా తప్ప కొత్తగా ఒక్క దవాఖానా కూడా పెట్టలే కేసీఆర్ గారు వచ్చినాకనే ఈరోజు వరంగల్ హెల్త్ సిటీ 4 దిక్కుల 4 సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు పెట్టి ఇవాళ జిల్లాకో మెడికల్ కాలేజ్ పెట్టి మనము సూపర్ స్పెషాలిటీ వైద్యాన్ని కూడా పేదలకు అందుబాటులోకి తెచ్చాం ఆనాడు ప్రభుత్వ ఆసుపత్రుల్లో 30% డెలివరీలు అయితే ఈరోజు ప్రభుత్వ ఆసుపత్రుల్లో 76.8% డెలివరీలు అవుతా ఉన్నాయి ఇది మా పనితీరుకు గీటురాయి నమ్మకం లేకపోతే ఎందుకు వస్తారు ఆనాడు 70% ప్రైవేటు 30 గవర్నమెంటు ఇవాళ 76% గవర్నమెంటు 24% ప్రైవేట్ అంటే అది మేము బాగా పనిచేస్తున్నాం అనడానికి ఒక ఉదాహరణ రెండు ఇవాళ మేము కిడ్నీ మార్పిడి లంగ్స్ మార్పిడి లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ కూడా ప్రభుత్వ ఆసుపత్రుల్లో పైసా ఖర్చు లేకుండా చేస్తూ ఉన్నాం రాబోయే రోజుల్లో ఆరోగ్యశ్రీని 15 లక్షల రూపాయలకు పెంచడం ద్వారా ప్రభుత్వంలో ప్రైవేట్లో ప్రతి కుటుంబానికి ఉచిత వైద్యాన్ని అందుబాటులోకి తేవాలని కూడా మా మేనిఫెస్టోలో పెట్టాం వైద్య రంగంలో గణనీయమైన ప్రగతిని సాధించాం ఇంకా సాధించాల్సింది ఉంది ఇందాక నేను చెప్పినట్టు 13వ స్థానంలో ఉన్న తెలంగాణ ఇవాళ 3వ స్థానానికి వచ్చింది మాతా శిశు మరణాలు తగ్గించడంలో దేశంలో ద్వితీయ తృతీయ స్థానంలో తెలంగాణ ఉన్నది అంటే ఈ రకంగా 28 రాష్ట్రాల్లో మనం సెకండ్ థర్డ్ ప్లేస్ గవర్నమెంట్ హాస్పిటల్ గురించి ఇంత బాగా చెప్తున్నారు కదా లెట్ మీ కంప్లీట్ మై క్వశ్చన్ ఇంత బాగా చెప్తున్నారు కదా మరి ఎవ్వరు ఏ ప్రమాదానికి గురైనా మళ్ళీ ప్రైవేట్ హాస్పిటల్స్ కే తీసుకొస్తున్నారు కదా రీసెంట్ గా ప్రభాకర్ రెడ్డి గాని బాలరాజ్ గాని ప్రైవేట్ హాస్పిటల్ కే తీసుకొస్తున్నారు కదా సార్ మరి మా చాలా మంది నిమ్స్ హాస్పిటల్ లో గాంధీలో కూడా చేరినారు వాళ్ళ పేర్లు చెప్పమంటారా మా కడియం శ్రీహరి గారు నిన్నగాక మొన్న నిమ్స్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసుకుని వారం రోజులు ఉండిపోయింది అది కూడా చెప్పాలి కదా బైసాబ్ ఇది ఒక్క ఎగ్జాంపుల్ చెప్తూ అది కూడా చెప్పాలి కదా బైసాబ్ నువ్వు ఒకటి నిమ్స్ హాస్పిటల్ డైరెక్ట్లీ ప్రైవేట్ హాస్పిటల్లో హార్ట్ సర్జరీ చేయించుంటారు సార్ లెట్ మీ ఆన్సర్ అంటే అమ్మ ఒక ఫ్యామిలీ డాక్టర్స్ ఉంటారు ఎవరికైనా ఇప్పుడు ఇంకో విషయం డాక్టర్ అంటే చెప్తాను ఇప్పుడు ఒక రోగికి ఏదన్నా ఇబ్బంది వచ్చింది ఒక డాక్టర్ గారి దగ్గరికి వెళ్తాం మళ్ళీ ఒక ఏడాదికో 6 నెలలకో నీకు ఒక ప్రాబ్లం వచ్చింది సేమ్ డాక్టర్ దగ్గర పోతావమ్మా ఇంకో డాక్టర్ దగ్గర పోతావా నమ్మకం కదా అట్లనే ఇలా కేసీఆర్ గారి మీద అదే నమ్మకం కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో చాలా రంగాల్లో నయం జరిగింది అందువల్ల మళ్ళీ కేసీఆరే ముఖ్యమంత్రి కావాలని కూడా ప్రజలు అనుకుంటున్నారు బట్ లెట్ మీ ఆన్సర్ హర్ క్వశ్చన్ సో వైద్య ఆరోగ్య రంగంలో మేము బాగా చేసినామా లేదా అనడానికి యాజ్ హెల్త్ రిపోర్టర్ యూ ఆల్సో నో గుండె మీద చేసుకొని చెప్పు నంబర్ 1 లేదు నువ్వు విడిచిపెట్టామా కేంద్ర ప్రభుత్వం నీతి ఆయోగ్ రిపోర్ట్ ఇచ్చింది కదా మన మాతా శిశు మరణాలు తగ్గించడంలో తెలంగాణ ఇస్ ద బెస్ట్ పర్ఫార్మింగ్ స్టేట్ అని హెల్త్ పారామీటర్స్లో మనం 11వ స్థానంలో నిన్న ఒక రిపోర్ట్ వచ్చింది మొన్న లాస్ట్ వీక్ ఏంటి ప్రభుత్వ ఆసుపత్రుల్లో మందులు అందుబాటులో పెట్టడంలో ఇండియాలో వీఆర్ నంబర్ 1 ర్యాంక్ ఇచ్చారు
మొన్న మీరు నాందేడ్లో డబుల్ ఇంజిన్ గవర్నమెంట్ ఉన్నటువంటి మహారాష్ట్రలో 60 మంది పిల్లలు రెండు రోజుల్లో పసిపిల్లలు చనిపోతే ఆ డాక్టర్ ఏం స్టేట్మెంట్ ఇచ్చిండు, మందులు లేవు, గోళీలు లేవు, నేను ఎంత బొత్తుకున్నా బడ్జెట్ ఇస్తలేరని డబుల్ ఇంజిన్ గవర్నమెంట్ బీజేపీ గవర్నమెంట్లో చెప్పినారు. సో వైద్య రంగంలో మనం కొంత మెరుగుపడ్డాం. రాబోయే టర్మ్లో ఈ 4 సూపర్ స్పెషాలిటీలు అందుబాటులోకి వస్తే పేదలకు కార్పొరేట్ వైద్యం కూడా అందుబాటులోకి వస్తుంది. విద్య విషయంలో ఆనాడు 268 ప్రభుత్వ రెసిడెన్షియల్ స్కూల్స్ ఉంటే ఈరోజు 1004 రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్నాయి. ఆ రోజు 200,000 మంది పిల్లలు చదివితే ఈరోజు 600,000 పైచిలుకు పిల్లలు రెసిడెన్షియల్ స్కూళ్లలో నాణ్యమైన క్వాలిటీ కార్పొరేట్ విద్యను పొందుతూ ఉన్నారు. ఆ రెసిడెన్షియల్ స్కూల్లో చదువున్న పిల్లలు నీట్లో ఆల్ ఇండియా ర్యాంకింగ్స్ అద్భుతంగా తెస్తూ ఉన్నటువంటి పరిస్థితి. అంటే 300 రెసిడెన్షియల్ స్కూళ్లు పెరిగినాయి. ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమ బోధనం స్టార్ట్ చేసినాం, టోటల్ ఇంగ్లీష్ మీడియం చేసినాం. ఈరోజు మన ఊరు మనబడి ద్వారా స్కూళ్లలో మౌలిక వసతుల కల్పన కూడా మెరుగు చేసినాం. రెసిడెన్షియల్ స్కూల్ అన్నింటినీ జూనియర్ కాలేజీలు అప్గ్రేడ్ చేసినాం, డిగ్రీ కాలేజీలుగా కూడా అప్గ్రేడ్ చేసినాం. ఇలా మంచి విద్యను ప్రజలకు అందుబాటులో తెస్తూ ఉన్నాం. సో రాబోయే రోజుల్లో ఇంకొక మాట కూడా మీరు అన్నారు, 10% మాత్రమే బడ్జెట్ ఖర్చు పెడుతున్నారు. దట్ అది కూడా ఐ రిక్వెస్ట్ ఫర్ కరెక్షన్. విద్య మీద పెట్టే ఖర్చు కేవలం విద్యాశాఖ మీద పెడుతున్నదే విద్య మీద ఖర్చులాగా మీరు చూస్తున్నారు. మేము వైద్య ఆరోగ్య శాఖ నుంచి నేను 3,000 కోట్లు ఖర్చు పెడుతున్నాం విద్య మీద, లైక్ ఎంబీబీఎస్ కానీ, పీజీ కానీ, నర్సింగ్ కానీ, బీఫార్మసీ కానీ, పారామెడికల్ కానీ, బీఎస్సీ నర్సింగ్ కానీ. ఇలా వైద్య ఆరోగ్య శాఖలో కూడా విద్య ఉంటుంది. వ్యవసాయ శాఖలో బీఎస్సీ అగ్రికల్చర్ కాలేజీలు, పాలిటెక్నిక్ కాలేజీలు ఉంటాయి. వెటర్నరీ డిపార్ట్మెంట్ ద్వారా వెటర్నరీ కాలేజీలు, పాలిటెక్నిక్ కాలేజీలు నడుస్తాయి. మత్స్యశాఖ ద్వారా కూడా బీఎస్సీ ఫిషరీస్, పాలిటెక్నిక్ కాలేజీలు నడుస్తూ ఉన్నాయి. అట్లా మనకు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ద్వారా కూడా బీఎస్సీ ఫారెస్ట్ కోర్సు, ఫారెస్ట్ యూనివర్సిటీ నడుస్తూ ఉంది. లైక్ వేరియస్ డిపార్ట్మెంట్స్, ఎస్సీ డిపార్ట్మెంట్ ద్వారా ఎస్సీ రెసిడెన్షియల్ స్కూల్, బీసీ డిపార్ట్మెంట్ ద్వారా బీసీ, ఇట్లా కూడా విద్య మీద మనము రకరకాలుగా ఖర్చు పెడతా ఉన్నాం. విద్య అనేది చాలా ముఖ్యమైనదని ముఖ్యమంత్రి గారు గుర్తించింది కనుకనే ఇవాళ 600,000 పైగా విద్యార్థులను రెసిడెన్షియల్ స్కూల్లో చదివిస్తున్నాం. కొన్ని వేల మంది పిల్లల్ని ఓవర్సీస్ స్కాలర్షిప్లు, పూలే గారి ఓవర్సీస్ స్కాలర్షిప్, అంబేద్కర్ గారి ఓవర్సీస్ స్కాలర్షిప్, మౌలానా అబ్దుల్ కలాం ఓవర్సీస్ స్కాలర్షిప్ పేరు మీద 20,00,000 రూపాయలు గ్రాంట్గా ఇచ్చి మన పిల్లల్ని విదేశాల్లో చదివిస్తున్న ద ఓన్లీ గవర్నమెంట్ ఇన్ ఇండియా ఈజ్ తెలంగాణ గవర్నమెంట్. 20,00,000 ఇచ్చి కొన్ని వేల మంది విద్యార్థులను ఉన్నత విద్యకు విదేశాలకు పంపించి మన పిల్లలు బాగా ఎదగాలని కోరుకున్నటువంటి ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం. సో విద్య మీద, వైద్యం మీద దృష్టి పెట్టాం. రాబోయే రోజుల్లో ఇంకా కూడా దృష్టి పెట్టి ముందుకు పోతాం. ఒక్క క్వశ్చన్ అడగలేదు. ప్రైవేట్ స్కూల్స్ ఫీజెస్ మీద కూడా నియంత్రణ కోసం ఒక కమిటీ వేసి ఉన్నాం, తప్పకుండా దాని మీద నియంత్రణ చేస్తాం. అయితే మా ఆలోచన ఏంటంటే ఆ ప్రైవేట్ స్కూళ్ళలో ఏ కార్పొరేట్ విద్య అయితే ఉందో అది మనం ప్రభుత్వ పాఠశాలలో తీసుకొద్దాం, అది మనము మన రెసిడెన్షియల్ స్కూళ్ళలో తీసుకొద్దాం. అట్లా మన దగ్గర పోటీ తత్వాన్ని పెంచి పేదలకు ఉచితంగా విద్యను అందించాలన్నది ప్రభుత్వం యొక్క సంకల్పం. సార్, రీసావు గారు నా ప్రశ్న పూర్తిగా విని సమాధానం చేయండి.